ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖోర్దా జిల్లా అంధుతి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఒడిశాలోని 10 జిల్లాల ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు 60,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో కటక్లోని మందలి బ్యారేజ్ కు భారీగా నీరు చేరింది. బ్యారేజ్ దగ్గరకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. హీరాకుడ్ డ్యాం కు ఎగువ నుంచి వరద పెరిగింది. ప్రమాదకర స్థాయికి మించి డ్యాంలో నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. భారీ వర్షాలపై ఏరియల్ రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే పంట నష్టం అంచనా వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఉత్తరాఖండ్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. గంగోత్రి యమునోత్రి రహదారిపై భారీ కొండచర్యలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసేశారు. ఇటు బస్వాడా ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. స్థానిక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలు కురుస్తుండటంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో యమునా నదిలోకి భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అక్షర్ధామ్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లన్నీ మునిగిపోయాయి. యమునా నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరిందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్ సూరత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. రోడ్లు ఇండ్లు పూర్తిగా మునిగిపోయాయి. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పి గన్నవరం అయినపల్లి మండలాల్లో గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం దగ్గర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.